హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు నేను మీకు రెసిపీ చూపించటం లేదు, ఇలా డిండి రిజర్వాయర్కి తీసుకొస్తున్నాను. ఇది హైదరాబాద్ దగ్గరలోనే ఉందండి, శ్రీశైలం వెళ్ళే దారిలో. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మేము స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళాము. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, కొంతమంది దిగడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా డేంజర్. వాటర్ నిండుగా ఉందండి, చాలా బాగుంది. విండ్ వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ వేవ్స్ని చూస్తుంటే నాకు సముద్రం చూసినట్టు అనిపించింది. విండ్ చాలా ఎక్కువ ఉండడం వల్లే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయో వేవ్స్. ఇక్కడికి ఒకటి రెండు ఫ్యామిలీస్ వచ్చాయండి, జనాలు పెద్దగా లేరు. ఆ వచ్చిన వాళ్ళు కూడా కరోనా మాస్క్ వేసుకోలేదు, కాబట్టి మేము దూరం దూరంగానే ఉండి చూసి ఇంటికి వెళ్ళిపోయాము. దీన్ని ఆర్ విద్యాసాగర్ రావు డిండి ఇరిగేషన్ స్కీమ్ అని అంటారండి. మేము దాదాపు 2 మంత్స్ తర్వాత ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటి వరకు బయటకైతే అడుగు పెట్టలేదు, ఇంకా ఉండలేక ఇలా ప్లాన్ చేసుకున్నామండి. మేము 12:15కి స్టార్ట్ అయ్యాము. కరోనా వల్ల ఎక్కడా బయట తినలేదండి. మేము లంచ్ ప్యాక్ చేసుకున్నాము, స్నాక్స్ ప్యాక్ చేసుకున్నాము, వాటర్ కూడా తీసుకెళ్ళాము. మధ్యలో ఆగి తిని వెళ్ళేసరికి 3:45 అయ్యింది. యాక్చువల్గా ఇది 2 hours 44 minutes జర్నీ. ఈ రిజర్వాయర్ దగ్గర ఏమీ ఉండవు షాప్స్, దగ్గరలో ఊరు ఉంటుందండి. అక్కడ మీరు ఏమైనా తీసుకెళ్ళచ్చు. మీరు ఎప్పుడైనా వీలైతే ఒకసారి ఇక్కడికి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ 4 నుంచి 5 లోగా వస్తే చాలా బాగుంటుందండి. స్నాక్స్, వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి. ఇది హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంటుందని చెప్పాను కదా, మేము చాలాసార్లు చూసామండి. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం శ్రీశైలం, కానీ ఇక్కడ ఇంత వాటర్ ఉండడం ఫస్ట్ టైం అండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది కదా రిజర్వాయర్. మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇది మరీ అంత నీట్గా లేదు కానీ పర్వాలేదండి, వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఇదేనండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్ళే రోడ్డు. వాటర్ ఎక్కువైనప్పుడు ఇలా వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను, చాలా వీడియోస్లో నేను గమనించాను. బాగుంది కదా శ్రీశైలం. వెళ్ళడానికి రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి హైదరాబాద్ నుంచి. చుట్టూ గ్రీనిష్గా చాలా బాగుంది కదా, ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ కరోనా టైంలో చక్కగా వెళ్ళి రావడానికి చాలా బాగుందండి. ఇక్కడ ఒకటి గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఉందండి, అది ఫిషెస్కి సంబంధించింది. చక్కగా చెట్లు, వేప చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఈ రూట్లో. మంచి గాలి, నేను చూపిస్తున్నాను కదా అదే గవర్నమెంట్ ఆఫీస్. అక్కడ మేము కార్ పెట్టేసి కొంచెం ముందుకొచ్చి
స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు చిన్న కార్లు అయితే పైకి వచ్చేస్తాయేమో, కానీ మా కారు రాలేదండి పైకి. బైక్స్ అయితేనే బెస్ట్ పైకి. మీరు కిందే పెట్టేసి పైకి రావడమే మంచిది. దీనికి దగ్గరలోనే ఊరుందండి. చుట్టూ వ్యూ బాగుంది కదా చూడండి. ఎవ్వరూ మాస్క్లు అయితే వేసుకోలేదు. దిగడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, నెమ్మదిగా దిగండి. మేము మళ్ళీ హైదరాబాద్కి బ్యాక్ అయిపోయామండి. కరెక్ట్గా 5 o'clockకి స్టార్ట్ అయితే 7 అయింది ఇంటికి వెళ్ళేసరికి. దారిలో ఇలా ఫ్రూట్ షాపులు ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం ఆగి తీసుకోండి, చాలా బాగుంటాయి. బొప్పాయి, జామకాయలు, మామిడికాయలు, మామిడి పళ్ళు అన్నీ ఉంటాయండి. నేరేడు పళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్కే వాళ్ళు ఇచ్చారు. బార్గెయిన్ చేయండి వీలైతే. మేము కొన్ని తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోయామండి. ఈ ట్రిప్ బాగుంది అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.